హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా బాగుండాలని. ఈ వీడియోలో ఒక బ్యాడ్ న్యూస్ గురించి మీకు చెప్పబోతున్నా. ఏంటంటే, గరీనా ప్రిపేర్ అఫీషియల్గానే వి బ్యాచ్ని రిమూవ్ చేస్తుంది. ఇక దీని గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మనమైతే మాట్లాడదాం. వీడియో మాత్రం చాలా అంటే చాలా ఓపిక ఉంది, చాలా ఇన్ఫర్మేటివ్ అనమాట. వీడియోని చూసిన వాళ్ళు ఈవెన్ ఒక్క సెకండ్ కూడా మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, మీకు ఏం జరుగుతుందని చెప్పేసి ఫుల్ మ్యాటర్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు, నేను ఒక యాప్ని యూజ్ చేసుకుని డైలీ 100+ రూపీస్ అనేవి విత్డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ పేటిఎం అయితే ఓపెన్ చేశాను అనమాట నా మొబైల్లో. పేటిఎం ఓపెన్ చేశాక అక్కడ ప్రూఫ్ చూసుకుంటే 114 రూపీస్ అయితే విత్డ్రా కొట్టా. నెక్స్ట్ 114, ఇలాగే ఏంటంటే డైలీ 114 రూపీస్ అయితే విత్డ్రా కొట్టా. ఇక దీని గురించి మాట్లాడితే, నాకైతే ఫ్రీగా డైమండ్స్ అయితే వచ్చాయి. ఎలాగో మీకు కూడా చెప్తా, విత్ 100% ప్రూఫ్ తో చేసి చూపిస్తా. ఈ ట్రిక్ గురించి మాట్లాడితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, లింక్ మీద సింపుల్ గా మీకు ట్యాప్ చేసుకుంటే సింపుల్ గా ఇలాంటి పేజ్ అయితే వస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ సైన్అప్ చేసుకుంటే 550 బోనస్ అని చెప్పేసి ఇక్కడైతే రాశారు. ర్యాండమ్ గా ఇదైతే వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయకుండా ఇక్కడ టాప్ సైడ్ లో చూసుకుంటే 550 రూపీస్ అయితే వచ్చింది. ఇది అందరికీ రాదు, ర్యాండమ్ గా వస్తుంది అనమాట. ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన గేమ్ ని ఏదో ఒకటి ఆడండి. నాకైతే ఫ్రూట్ గేమ్ అయితే చాలా బాగా ఇష్టం అనమాట. ఫ్రూట్ గేమ్ అయితే ఆడేసి గేమ్ ఓవర్ అయ్యాక రిజల్ట్స్ గురించి మాట్లాడితే నేనైతే ఓడిపోయాను అనమాట. ఇక వ్యాలెట్ లో మనకైతే మనీ అయితే ఉన్నాయి కదా, ఈ మనీతో మనం ఏంటంటే గూగుల్ పే, రీడియం కోడ్స్ కావచ్చు, మనం పేటిఎం లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ రీడియం కూడా ఉంది, కాపీ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ప్లేస్టోర్కి వెళ్ళేసాక సింపుల్ గానే అయితే రీడియం మీద ట్యాప్ చేసుకుంటే నాకైతే మనీ అయితే వచ్చిందనమాట. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, సింపుల్ గా మీరు రిఫర్ చేసుకుంటే మీ ఫ్రెండ్ కి 50 రూపీస్ అయితే వస్తాయి పర్ రిఫర్ కి. ఇంకా ఆలస్యం ఎందుకు, కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ఎండ్ ఆఫ్ వి బ్యాచ్. ఫ్రీ ఫైర్ అఫీషియల్గానే పార్ట్నర్షిప్ని క్యాన్సిల్ చేయబోతున్నారు, అంటే వి బ్యాచ్ని రిమూవ్ చేసినారు ప్రతి ఒక్క ఐడి నుంచి. మీకు గుర్తే ఉంటుంది, February 14, 2022 మన ఇండియాలో గేమ్ బ్యాన్ అయింది. ఇది చాలామందికి తెలుసు అనమాట. కొంతమంది అడుగుతుంటారు, గేమ్ బ్యాన్ అయినా కూడా మనం గేమ్ని ఎలా ఆడుతున్నామని చెప్పేసి. గేమ్ బ్యాన్ అయింది ఏంటంటే, ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోయింది. ప్రజెంట్ మనం ఆడుతుంది ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనమాట. ఇక మనం ఏంటంటే లాజిక్ గురించి మాట్లాడదాం. రీసెంట్గా ఫ్రీ ఫైర్ అఫీషియల్గా రన్ చేస్తున్న యాప్ అయితే ఉండేది, బోయా యాప్ అనమాట. దీంట్లో మనం డైమండ్స్ కూడా ఎర్న్ చేసేవాళ్ళం, గుర్తుందా? దీన్ని కూడా పర్మనెంట్గా షట్ డౌన్ చేశారు. ఫ్రీ ఫైర్ వాళ్ళు దీన్ని నడపడానికి డబ్బులు లేక. ఇక ఎస్టర్డే అనమాట ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అది జరిగింది అనమాట. ఎస్టర్డే 28/4/2022 ఈ డేట్లో ఏంటంటే, పాకిస్తాన్కి సంబంధించిన, పాకిస్తాన్లో ఎవరి దగ్గర అయితే వి బ్యాచ్ ఉంటాయో ప్రతి ఒక్క వి బ్యాచ్ని వీళ్ళైతే రిమూవ్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఒక్క వి బ్యాచ్ కూడా లేదనమాట. వీళ్ళ వి బ్యాచ్ని రిమూవ్ చేసే ముందు వీళ్ళకి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, అదే ఒక మెసేజ్ లాగా అయితే ఇచ్చారనమాట. మీరు క్లారిటీగా చదువుకోవచ్చు, స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా. ఇంకొకటి మీరు క్లారిటీ గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ సర్వర్లో వి బ్యాచ్ ప్లేయర్స్ ఉంటే కంపల్సరీగా వాళ్ళకేంటంటే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది, లేకపోతే ఫేస్బుక్ పేజ్ అన్న ఉంటుంది. దానివల్లే మనకి వి బ్యాచ్ అయితే వస్తుంది అనమాట. ఇక మనకి ప్రెజెంట్ ఉన్న వాళ్ళలో కూడా యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేస్తుంటే వాళ్ళకి చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తుంటాయి. ఈవెన్ మన ఛానల్ కన్నా చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తుంటాయి. మన వి బ్యాచ్ మనలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నా. పాకిస్తాన్లో ఉన్న అన్ని వి బ్యాచ్ని ఫ్రీ ఫైర్ అఫీషియల్గానే క్లీన్ స్వైప్ చేసింది. ఇక నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే, అదర్ కంట్రీస్ అయితే ఉంటాయి, సేమ్ టు సేమ్ అనట అదర్ కంట్రీస్లో కూడా ఇలానే చేయబోతున్నారు. ఇక పోను బికాజ్ ఏంటంటే, ముందు మన ఇండియాలో, అంటే ఇండియాలో గేమ్ అయితే రన్ అవుతుండే కదా, ఇండియా నుంచి వచ్చే మనీలో అంటే 75% అనేది ప్రాఫిట్స్ అయితే ఉండే అనమాట గరీనా ఫ్రీ ఫైర్కి. ప్రజెంట్ మన ఇండియాలో గేమ్ బ్యాన్ అయింది కాబట్టి ప్రాఫిట్స్ కాదు కదా, ఇండియాలో కూడా గరీనా ఫ్రీ ఫైర్ లాస్ట్లోనే రన్ అవుతుంది. ఇంకా మెయింటైన్ చేయడానికి గరీనా ఫ్రీ ఫైర్కి డబ్బులు లేవు అనమాట. అందుకని చెప్పేసి పార్ట్నర్షిప్ని రిమూవ్ చేయడం, ఇక లైబిలిటీస్ అయితే ఉంటాయి వాళ్ళ అప్పులు ఇవి ఇవి అని చెప్పేసి తగ్గించుకోవడానికి వీళ్ళైతే ఆలోచిస్తున్నారు అనమాట. ఇక ముందు ముందు అనుకుంటే మన ఇండియన్ సర్వర్లో కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. ఏంటంటే ఇది జరిగిన మ్యాటర్ అనమాట, మీకు చెప్తే కొంచెం బాగుంటుంది, మీరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. వీడియో చేస్తే ప్లీజ్ కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా ఫాలో అంటే సబ్స్క్రైబ్ కూడా చేయాల్సి ఉంటుంది.